లాంటి నా జీవితంలోకి డాడీ డాడీ అంటూ తుఫాన్ లాగా సడన్ గా వచ్చారు వీళ్ళిద్దరు. వాళ్ళు చెప్పే దాంట్లో కొంత నిజం ఉన్నట్లుంది. పార్వతి నా నుంచి విడిపోయే ముందు గర్భంతో ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కావడానికి అవకాశం ఉంది. మరి నేనంటే నేనని వీళ్ళిద్దరూ ఇప్పుడే ఎందుకు వచ్చారు? దీని వెనక కారణం ఏదైనా ఉందా? ఎవరైనా కుట్ర చేస్తున్నారా? ఏమో ఏమో అప్పారా, ఇది తేల్చుకోలేకే వీళ్ళిద్దరినీ ఇక్కడ అట్టి పెడుతున్నాను. లేకపోతే ఎప్పుడూ తరిమేసి ఉండేవాడిని. సార్, కష్టపడి పని చేసేవాళ్ళకి ఎంత డబ్బిచ్చినా తప్పులేదంటారుగా. నేను ఎంతో కష్టపడి ఒక ఐడియా కనిపెట్టాను. చెప్పనా? ఈ పేరే ఐడియాలు అప్పారావు కదా, చెప్పేమిటో. ఈ ఇద్దరిలో అసలు ఎవరైనది నేను కనపడతా. నేను అడిగిన డబ్బిస్తారా? నువ్వు కనిపెడతావా? కానీ మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఏమిటి? మీకు మాత్రమే తెలిసిన పార్వతీమ్మ గారు అలవాట్లు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఈరోజు శ్రావణ శుక్రవారం, పూజ పూర్తయింది, హారతి తీసుకోండి. ఏమిటి మొత్తం పసుపు రంగు వేసేసావు? పసుపు రంగు నాకు ఇష్టమని మీకు తెలుసు. అది కాక పసుపు శుభానికి గుర్తు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నేను పసుపు రంగుతోనే అలంకరించుకుంటాను. చాలు, రేపు మీ నాన్నగారు పుట్టినరోజు, మీ అమ్మకి ఇష్టమైన రంగు బట్టలతో వస్తే మీ నాన్నగారు చాలా ఆనందిస్తారని ఇద్దరితో చెప్పేస్తే అప్పుడు తేలిపోతుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ పసుపు రంగు బట్టలతో వస్తే? అబ్బా, మొదటి రోజునే లిటిగేషన్ పెట్టకండి, ట్రై చేయనివ్వండి. సరే సరే, ట్రై చేయి. థ్యాంక్ యూ సార్. అప్పారావు, నీ ఐడియా ప్రకారం నా బిడ్డ ఎవరో తెలిస్తే నువ్వు కోరినంత డబ్బిస్తాను. తేల్చకపోతే చెప్పు తగ్గండి. అలా కాదు, నిన్నేం చేయాలో నే తేలుస్తానులే. ట్రై చేయి. ఏంటి సైలెంట్గా ఉన్నారు? చెప్పింది అర్థం కాలేదా? మీ అమ్మగారు పూజలకి, పురస్కారాలకి, శుభకార్యాలకి వేసుకునే ఆమెకి ఇష్టమైన రంగు కొట్టింది. రేపు మీ నాన్నగారి పుట్టినరోజు, మీ ఇద్దరూ ఆ రంగు డ్రెస్తో వచ్చి శుభాకాంక్షలు చెప్తారని మీ డాడీ గారి కోరిక. సరే, ఆ రంగేదో చెప్పండి, వేసుకొస్తాను. బాగుందే, నేను పడు తోముతే నువ్వు కాఫీ తాగుతావా? ఇదిగో ఆ రంగేమిటో అమ్మగారికి తెలుసు, అయ్యగారికి తెలుసు, నాకు తెలుసు. కానీ నీకు తెలియదని ఈవిడికి తెలుసు, ఈవిడికి తెలియదని నీకు తెలుసు, మీ ఇద్దరికీ తెలియదని నాకు తెలుసు అనేది, నీకు తెలుసు అనేది నాకు తెలుసు. అబ్బాబే, అవన్నీ పాతకాలంలో మా తాతలు వేసుకున్న పాత రంగులు. అంటే తాత అయిన తర్వాత వేసుకుంటారంటావా? ఇదిగో రేపు పుట్టినరోజు అంటుంటే. చూడప్పారావు, ఇప్పుడు మోడర్న్ టైప్లో లేటెస్ట్ కలర్స్ చాలా ఉన్నాయి కదా, ఆ పాత రంగు ఇప్పుడెందుకు అని. పాతవైనా కొత్తవైనా ఓల్డ్ అయినా గోల్డ్ అయినా ఆ రంగే వేసుకుని రమ్మన్నారు. అలాంటి కలర్ డ్రెస్లు చిన్నప్పుడు ఉండేవండి, ఇప్పుడు లేటెస్ట్ కలర్స్ వచ్చాక అలాంటి కలర్ డ్రెస్ లేదండి. నాకు ఆ కలర్స్ వరకు ఉండేది, బయట మొక్కల మీద అండేస్తే కుక్కలు ఎత్తుకుపోయాయి. మీ ఆటలేమి నా దగ్గర సాగవు. ఏదో కుక్కలు ఎత్తుకుపోయాట, కాకులు పట్టుకుపోయాట, బజార్లో అన్ని షాపులో ఈ రంగు డ్రెస్ దొరుకుతుంది. ఇదిగో డబ్బు లేదని నా దగ్గర నాటకం ఆడద్దు, పట్టు. ఇదిగో పట్టుకో, వస్తే ఆ డ్రెస్తో రండి, లేదంటే అలాగే వెళ్ళిపోండి. పోటీ పోటీ సార్! ఏమిటా పిచ్చికంతులు, పిచ్చి పడుతుంది, జాగ్రత్త. అయ్యో అయ్యో, ఇవాళ భాగ్యలక్ష్మి ముప్పర్లో నాకు 2 లక్షలు క్యాష్ రాబోతుంది. ఆ ఆనందం ఆపుకోలేకపోతున్నాను. ఆపుకో ఆపుకో, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చేస్తావు. అలా అరగండి సార్, నా ఐడియా ప్రకారం ఇవాళ ఖచ్చితంగా అసలు ఎవరు నకిలీ ఎవరు తేలిపోతుంది సార్. తేలని డాడీ. డాడీ, నేనే మీ నిజమైన కూతుర్నని ఇప్పటికైనా నమ్ముతారా? మీరు చెప్పారని తెలియగానే నాకు లేకపోయినా కొని అమ్మకి ఇష్టమైన ఈ రంగు చీరని మీకోసం కట్టుకొచ్చాను. చూసారా చూసారా, అమ్మాయి గారు ఈ రంగు డ్రెస్ వచ్చారు కాబట్టి అయ్యగారు కూతురు మీరే. సార్, నా ఐడియా ప్రకారం వాడు నకిలీ వాడు, అమ్మాయి గారే అసలు కూతురని తెలిపోయిందిగా సార్. నా డబ్బు డాడీ. Thank you.
many, many happy returns of the day, Daddy. Daddy, atu cheppedante abadham. Nenu ee color dress vesku raavadam chusi, aa tarvata shop ki velli, tanu kuda ade rangu shirt konukoni vesukochadu. Lekapothe naakante munde vachundevadu ga. Adhem kaadu. Ninna naa gadiloki vachi, ee roju vesukodaniki nenu istri chesi pettukunna ee chokka rangu chusi, tanu ade rangu chira kattukochindi. Kaadu, Daddy, atu cheppevadi abadhalu. Adi kaadu, Daddy, adi cheppede abadham. Stop nonsense. సార్ మీ మీద ఒకటి సార్, నాకు పిల్లలు లేరు సార్. ఏ ముందు ఈ లగ్గే చెప్పి తర్వాత చెప్పబోయి నువ్వు ఎవరని. డాడీ, ఎన్నాళ్ళ నుంచో మా డాడీని కలుసుకోవాలని ఎక్కడెక్కడో గాలించాను. మొన్న ఈ మధ్యనే తెలిసింది మీరే మా డాడీ అని. కానీ ఈరోజు మంచి రోజని, పైగా మీ పుట్టినరోజని అమ్మకిష్టమైన పసుపు రంగు డ్రెస్ వేసుకొచ్చాను డాడీ. ఆగో, యు సిల్లీ ఫెలో, ప్రతి విధవా నా కొడుకంటూ వస్తే ఒప్పుకుంటా అనుకున్నావా? డాడీ, నన్నే అనుమానిస్తున్నారా? అంటే అమ్మను మర్చిపోయారా? గోదావరి గట్టు, ఆ గట్టు పక్కన చెట్టు, చెట్టు పక్కన పెంకుటిల్లు, అందులో పార్వతమ్మ, ఆవిడ మా అమ్మ. వీడు చెప్పేది పచ్చి అబద్ధం. నువ్వెవరు? నేను కొడుకుని. నేనే ఆమె కొడుకుని. నీ మొహం చూసుకో, మా అమ్మకి నీలాంటి కొడుకు లేడు. కరెక్టే, మీ అమ్మకి నాలాంటి కొడుకు లేకపోవచ్చు, కానీ మా అమ్మకి నాలాంటి కొడుకున్నాడు. ఇద్దరిది అబద్ధమే. అసలు పార్వతమ్మకి కొడుకులే లేరు, ఉన్నది ఒకటే కూతురు, అది నేను. అది కరెక్టే. ప్రపంచంలో చాలా మంది పార్వతమ్మలు ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి నీలాంటి కూతురు చాలా మంది ఉండొచ్చు. నేను చెప్పే పార్వతమ్మ మా అమ్మ, ఈయన భార్య. నేను నమ్మను. రుజువు కావాలా? ఇటువంటి రుజువు చూపించిన నమ్మించలేవు. ఫస్ట్ యు గెట్ అవుట్. నేను వెళ్ళను. అప్పరావు, పోలీసులు పిలువు. పిలవండి. నాకేమైనా భయం అనుకున్నారా? వాళ్ళతోనే మీ కథ అంతా చెప్తాను. మీరు మా అమ్మను ఎలా మోసం చేసింది ఓ కథలా రాసి మీ ఇంట్లోనే ఉరేసుకుంటాను. దాంతో ఓ తండ్రి కొడుకు ఎంత ద్రోహం చేశాడో ఈ లోకానికి తెలుస్తుంది. నువ్వు చావడం కాదు, నేనే చంపుతా. సార్, నా మాట వినండి ప్లీజ్, ప్లీజ్. సార్, ఈ ముగ్గురులో వీడే చాలా డేంజరస్గా కనిపిస్తున్నాడు. కనీసం వాళ్ళకి మరేదైనా తెలుసు, వీడికి అది కూడా తెలియదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న రుజువులు వీడి దగ్గర ఉన్నాయి. ఎందుకైనా మంచిది, వాళ్లతో పాటు వీడిని కూడా ఇంట్లో ఉంచితే. ఉంచితే నిదానంగా నిజం తెలుసుకోవచ్చు. వాడు ఎవరని చెప్పాలి? ఇంకో సెక్రటరీ.